రోజు రోజుకు ఊహించని రీతిలో విజృంభిస్తున్న కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖానికి మాస్కు లేకుండా ఎవరు కనబడినా తప్పనిసరిగా జరిమానా కట్టాల్సి ఉంటుందని చిత్తూరు జిల్లా కార్వేటి నగరం ఎస్ఐ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన కర్కోటక కరోనా వైరస్ బారి నుంచి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని ప్రాణాన్ని కాపాడుకోవాలని అన్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగే ఏ ఒక్కరిని ఉపేక్షించబోమన్నారు. వాహన చోదకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కులు లేకుండా కనబడితే భారీ జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. అదేవిధంగా పాదచారులు సైతం ముఖానికి మాస్కు తొడుక్కోవాలి అన్నారు. ప్రాణాలను హరించి వేస్తున్న కోవిడ్-19 బారి నుంచి ప్రజలను రక్షించడమే ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం అన్నారు. ఈ కోవిడ్-19 పాజిటివ్ కేసులు యాక్టివ్గా 4 ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా పల్లె ప్రాంతాల్లో కూడా పాజిటివ్ కేసులు ఉన్నాయి కాబట్టి, ఎక్కువ కేసులు నమోదవుతున్న కారణంగా ప్రజలందరికీ కూడా మాస్కులు ధరించమని చెప్పడం జరుగుతూ ఉంది. అయినా కొందరు నిర్లక్ష్యంగా వహిస్తూనే ఉన్నారు. అప్పటికీ మేము ఈ మాస్కులు లేని వాళ్ళకి మాస్కులు లేని ఫైన్ వేస్తున్నాం. అయినప్పటికీ కూడా కొందరు మాస్కులు వేసుకోకుండా నిర్లక్ష్యంగా కార్వేట్ నగరం మండల హెడ్ క్వార్టర్లో బాగా తిరగడం జరుగుతూ ఉంది. మేము ఇక పైన మాస్కులు లేకుండా ఎవరు వచ్చినప్పటికీ కూడా మండల హెడ్ క్వార్టర్లో వాళ్ళ యొక్క 2-వీలర్లో వచ్చి 2-వీలర్లు సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి కఠినమైన మోటార్ వెహికల్ యాక్ట్ సంబంధించిన కేసు పెట్టడం జరుగుతుంది. నడిచి వెళ్ళే వారికి కూడా మా హెచ్చరిక, ఏదైనా మాస్కులు లేకుండా వెళ్ళే వారికి కూడా మేము ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కార్వేటనగరం మండల ప్రజలందరూ కూడా దయచేసి మా విన్నపం ఏమంటే, కరోనా ఉధృతి ఎక్కువ అవుతున్న కారణంగా ప్రజలు బయటకు వచ్చే ప్రజలు ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మాస్కు ధరించుకోవాలి. మాస్క్ వేసుకొని వస్తేనే మంచిది, మనం కరోనా నుంచి బయటపడగలుగుతాం. దయచేసి అందరికీ విన్నపం, మాస్క్ వేసుకుని రండి.